మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. కమెడియన్ యాదమ్మరాజు, స్టెల్లా రాజు విడాకులకు సిద్ధమయ్యారంటూ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పెళ్ళై ఏడాది తిరక్కుండానే అప్పుడే విడాకులేంటి? జబర్దస్త్ కామెడీ షోలో కడుపుబ్బా నవ్వించే యాదమ్మరాజు, అతని భార్య స్టెల్లా గతేడాది పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక స్టెల్లా కూడా భర్త పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసింది. పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్లో ప్రతి వారం ఓ వెరైటీ టీంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు కమెడియన్లు. దీనిలో భాగంగా ఈ వారం యాదమ్మరాజు స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఓ స్కిట్ వేస్తున్నారు. విడాకుల థీమ్తో ఈ జంట కనిపించనున్నారు. నీతో నా వల్ల కావడం లేదు, నాకు విడాకులు కావాలి అని స్టెల్లా అడుగుతుంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్లా జరగాలని చెబుతుంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ కామెడీ షో ప్రోమోలో ఈ మేరకు కనిపించారు. దీంతో ఇదంతా ప్రమోషన్ స్టంట్ అని తెలిసి ప్రేక్షకులు కన్నెర్ర చేస్తున్నారు. ఇదేం పైత్యం? కొత్తగా పెళ్లైన జంట విడాకులు తీసుకోవడమేంటి? ఇంతకు మించి వేరే ఆలోచన ఏం లేవా అంటూ విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం కలపడం, విడదీయడం వీళ్లకు కొత్తేం కాదులే అంటూ మండిపడుతున్నారు.